ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డికి ఆలయ మర్యాదలతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు, చైర్మన్ కర్ణాటి రాంబాబు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద మండపంలో పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు. ఈ రోజు అన్నపూర్ణ దేవి అవతారం మరి నాకు సివిల్ సప్లై మినిస్టర్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఫుడ్ పెట్టే భాగ్యం గౌరవ ముఖ్యమంత్రి కల్పించారు. ఆ తల్లి సుభిక్షంగా ఈ రాష్ట్రం భారతదేశ ప్రజలకి అన్నాహారాలు లోటు లేకుండా పూర్తిగా సుభిక్షంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఎక్కువ ఆహారాన్ని అన్ని రకాలని కూడా అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా చేయాలని చెప్తున్నారు. ఆ రకంగా చేయడానికి శక్తిని ప్రసాదించాలని కోరుకున్నాను, మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకున్నాను. ఈ ఉత్సవాలు లాస్ట్ ఇయర్ కన్నా మరి అప్పుడు కరోనా కష్టకాలంలో మధ్యలో నడిసింది, ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా సుభిక్షంగా ఉన్నారు. ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలిస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఒక్కడా కూడా లోటు లేకుండా ఏ ఒక్క ఇది లేకుండా చేస్తున్నారు. అలాగే మన హోమాలు అవి కూడా స్పెషల్గా పెట్టున్నారు, భక్తులకి అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా నిరంతరం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేస్తున్న టెంపుల్ వారికి మంత్రి వారికి అందరికీ కూడా